రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మావోల గ్రామ పంచాయతీలో ఆటో నడిపే బీద కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ మూలంగా ఆటో నడిపే బీద కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని, ఒక్కపూట గడపడం కూడా కష్టమవుతోందని, వీరిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ గంగేశ్వర్, బాలూరి గోవర్ధన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, మావోల సర్పంచ్ ప్రమీల, జెడ్పీటీసీ రాజేశ్వర్, టి విజయబాబు, బేలా కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి, దేవన్న, మన్నూర్ ఉప సర్పంచ్ జగన్ బోడికే, అనిల్ లోకండే, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 36 మంది ఆటో కార్మికులకు మరి నిత్యావసర సరుకును మాకు తోచిన కాడికి మేము సప్లై చేయడం అనేది జరిగింది. మరి నిజంగా కూడా ఈ కరోనా మహమ్మారి వలన ఈ COVID-19 వచ్చిన తర్వాత మధ్యతరగతి కార్మికులు చాలామంది ఇబ్బందులకు పాలవుతూ ఉన్నారు. ఎవరైతే హ్యాండ్ టు మౌత్ అంటే రోజు సంపాదించి రోజు తినేవాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు చాలామంది పాపం దీనమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం ఎంత ఆదుకున్నప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అక్కడక్కడ చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా కూడా అభినందనీయం. మరి నిజంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్ క్రాస్ మరి ఎక్కడ ఎటువంటి ఆపత్తి వచ్చినా డిజాస్టర్ వచ్చినా ముందు నిలబడేటటువంటి సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఏదైతే కరోనా వ్యాప్తి మరి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఉంది, మరి మనము పాటించాల్సిందే తప్ప మనము ఏదైతే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలో అది మనం తీసుకున్నట్టయితేనే ఖచ్చితంగా ఈ మహమ్మారి నుండి మనం పారదోలొచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.